नेल्लूरु जिल्ला आत्मकूरु नियोजकवर्ग उप एन्निक जून 23न जरगनुन्नट्लु एन्निकल कमीशन प्रकटिंचिन नेपथ्यंलो एर्पाट्लकै स्थानिक अधिकारलतो आर्डीओ कार्यालयंलो अत्यवसर समावेशानी एर्पाटु चेशारु। आत्मकूरु एन्निकल रिटर्निंग अधिकारी नेल्लूरु जॉइंट कलेक्टर हरेंद्र प्रसाद ई उप एन्निकल्लो नियोजकवर्ग परिधिलो चेयवलसिन एर्पाट्लु एन्निकल पर्यवेक्षण పోలింగ్ బూతుల ఏర్పాటు ఓటర్ లిస్ట్ వివరాలు నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ వంటి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు। సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు। అందరికీ నమస్కారం। నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రకటన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25వ తారీఖు వెల్లడించడం జరిగింది। దానికి సంబంధించిన ప్రక్రియ 30th మే గెజెట్ నోటిఫికేషన్ తో పాటు మొదలవుతుంది। 6వ తారీఖు దాకా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది। దాని తర్వాత 7వ తారీఖు స్క్రూటిని, దాని తర్వాత విత్డ్రాయల్స్ కూడా 9వ తారీఖు దాకా సమయం ఇవ్వడం జరిగింది। 23వ తారీఖు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది। 23 పోలింగ్ తర్వాత 26వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది। వీటి అన్నిటికీ కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో తయారవుతున్నది। దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టడం జరిగింది। ప్రధానంగా ఈ ఎన్నిక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా పాల్గొనే విధంగా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ గా జరపాలనే ఉద్దేశంతో ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుంది। దాంట్లో భాగంగా ఈ రోజు ఒక సమావేశం ఆత్మకూర్ ఆర్డీఓ ఆఫీసులో నిర్వహించడం జరిగింది। దీంట్లో ఎక్కడెక్కడ మనకు సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనేది మీద చర్చించడం జరిగింది। దీని మేరక ఒక నిర్ణయం తీసుకొని అక్కడ అదనంగా మన ఫోర్సెస్ గాని అదనంగా మైక్రో అబ్జర్వర్స్ గాని వెబ్కాస్టింగ్ గాని ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ మొత్తం ఎలక్షన్స్ లో చూస్తే దాదాపు 230,000 దాకా ఓటర్స్ ఉన్నారు। దాని సంబంధించి 2000 ఏర్పాటు చేయబోతున్నాము। ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నిటిలో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ గాని ర్యాంప్ గాని ఎలక్ట్రిసిటీ గాని ప్రాపర్ ఫెసిలిటీస్ గాని ఉందా లేదా అనేది కూడా ఇప్పటి నుంచే వెరిఫై చేస్తూ అక్కడ ఉన్న లోపాలన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది।